మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ టీం రావడం హాట్ టాపిక్గా మారింది. పొంగులేటితో 6 గంటల పాటు రాహుల్ టీం చర్చించింది. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ టీం ఆహ్వానించింది. అయితే తన మనుషులకు 10 టికెట్లు ఇవ్వాలని పొంగులేటి షరతు పెట్టినట్టు తెలుస్తోంది. మదిర మినహా 9 నియోజకవర్గాల్లో పొంగులేటి అనుచరులకు ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ టీం తెలిపినట్లు సమాచారం. తన అనుచరుడికి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని పొంగులేటి షరతు పెట్టినట్లు తెలిసింది. అయితే పొంగులేటి షరతులపై కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు భట్టి రేణుకా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందు పార్టీలో చేరాక టికెట్ల విషయం చూద్దామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.